క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. 15వ వచనం నుంచి, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇక్కడ ఆగుదాం. అసూయ చేత క్రీస్తును ప్రకటించొచ్చా? ఒకరి మీద అసూయతో క్రీస్తును ప్రకటిస్తే దేవుడు మనల్ని మెచ్చుతాడా? క్రైస్తవుడికి అసూయ ఉండొచ్చా? ఉండకూడదు. ఇక్కడ ఆన్సర్ దొరికేస్తుంది. అసూయ చేత క్రీస్తును ప్రకటించకూడదు. వేరే వారిని చూచి వారిపై అసూయతో, వారిపై కక్షతో, కలహబుద్ధితో క్రీస్తును ప్రకటించుచున్నారు. కొందరు మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు. మంచి బుద్ధితో ప్రకటించడం మంచిదా? అసూయ చేత ప్రకటించడం మంచిదా? మంచి బుద్ధి చేత క్రీస్తు ప్రకటింపబడాలి కదా. చూద్దాం. ఇంకా వారైతే ఎవరు? కొందరు నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. చాలండి. కొందరు ఏం చేస్తున్నారట? అపోస్తలైన పౌలు గారికి ఉన్న బంధకములతో పాటు శ్రమను కూడా తోడు చేయాలని. ఆల్రెడీ ఆయన బంధకాల్లో ఉన్నాడు. ఈ ఫిలిప్పి పత్రిక బంధకముల్లో నుండి రాస్తున్నాడు, జైల్లో నుంచి రాస్తున్నాడు. ఆ బంధకములకు తోడు బయట ఆయన గురించి ప్రకటన ఎలా ఉందంటే, పౌలు గారి మీద ఎక్కువ నెగటివ్స్, చెడు అభిప్రాయాలు ప్రజల్లో నూరిపోసే వరకు ఉన్నారు. వాళ్ళ క్రీస్తుని ఎలా ప్రకటిస్తారు? క్రీస్తును ప్రకటించడంతో పాటు పౌలు గారి మీద అసూయతో, పౌలు గారి మీద ద్వేషంతో, పౌలు గారి మీద కళాబుద్ధితో వీరు ప్రకటిస్తున్నారట. ఈ ప్రకటనలు పౌలు గారి మీద అసూయ చూపిస్తున్నారు ఎక్కువ. వారైతే నా బంధకముల తోడు, నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. ఓకే, నెక్స్ట్ 18వ వచనం చూద్దాం. అయిననేమి, అయిననేమి మిసచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందు కూడా సంతోషింతును. ఇలా ప్రకటించొచ్చా? పౌలు గారు అన్న మాటను ఎంతమంది అంగీకరిస్తారు? పౌలు గారే చెప్పాడుగా, మీకేదో తేడా అనిపిస్తుంది కదా, ఇటు ఎందుకు ఇలాగ అన్నాడు ఈయన? ప్రకటించొచ్చా కక్షతో? వేరే ఒకరి మీద కక్షతో మనం క్రీస్తును ప్రకటించొచ్చా? వేరే వారిని డ్యామేజ్ చేయడానికి, ఇతరులను, మన సహోదరులు, వేరే వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు, మనతో కలిసి లేరు, వారికి ఇబ్బంది కలిగించాలని, వారిని బాధ పెట్టాలని ఆ విధముగా మనం క్రీస్తును ప్రకటించొచ్చా? మనకు పర్లేదు అంటున్నాడుగా. ఈ మాటలు మనం ఎలా తీసుకోవాలంటే, పౌలు గారి యొక్క ఉన్నతమైన మనస్తత్వానికి నిదర్శనంగా మాత్రమే తీసుకోవాలి. ఆయన తన మీద నేరము మోపబడకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నాకు లేదు, వాళ్ళు ఎలా ప్రకటించుకున్నా నాకు ఏ బాధ లేదు, వాళ్ళ మీద నాకు కోపం లేదు, వాళ్ళ మీద నాకు కక్ష లేదు, వాళ్ళ మీద నాకు పగ లేదు, వాళ్ళు ఎలా ప్రకటించుకున్నా నాకు సంతోషమే. దేవుని దగ్గర నుండి ఈయన నేరము మోపబడకుండా జాగ్రత్త పడుతున్నాడు. కానీ అవతల వారు ప్రకటించేది మాత్రం ఖచ్చితంగా దేవుని నుండి ఏమవుద్ది? వాళ్ళకి శిక్ష తప్పదు. అందుకే ఇంకా కిందికి మాట్లాడుతూ ఏమంటాడంటే, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము పిలిపిలికి రాసిన పత్రిక 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక. ఏమన్నాడు ఇక్కడ? ఏ ఆర్డర్ వేస్తున్నాడు ఇక్కడ? కక్ష చేత కానీ వృధా అయ్యే అతిశయంతో కానీ మీరు ఏమీ చేయొద్దు అంటున్నాడు. అది మరి ముందన్న మాట ఏంటి? ఎలా తీసుకోవాలి ఇది? సో మనం ఆలోచించాం కదా, ఆయన ఉన్నతమైన మనస్తత్వాన్ని ప్రతిబింబింపచేస్తున్నది ఆయన మాట. వాళ్ళు అలా ప్రకటిస్తున్నారు కక్షతోటి, కలహబుద్ధి చేత వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రకటించుకునేవ్వండి. ఏ విధము చేతనైతే ఏంటి, నా మీద ఎంత కోపంతో వాళ్ళ క్రీస్తును ప్రకటిస్తున్నారు, ప్రకటించుకునేవ్వండి. సో మీరైతే అలా చేయొద్దు. వాళ్ళు కక్షతో చేస్తున్నారని మీరు కూడా కక్షతో చేయొద్దు. అర్థమైంది ఇప్పుడు? అంటే క్రైస్తవుడు ఇతరుల మీద కక్షతోనూ, తన తోటి సోదరుల మీద ద్వేషంతోనూ, ఇక ఇతరుల మీద ఆ మిసచేత, అంటే వాళ్ళపై ఉన్న ఒక విష స్వభావం చేత, వాళ్ళు ఎలా చేశారా, వాడికి యాంటీగా లేదా వాడిని దెబ్బ కొట్టడానికి, వాడికి ఏదో చేయడానికి మనం ఎలా చేయాలిరా, ఈ విధానం అనేది వద్దు అంటున్నాడు.
కానీ ఏం తీసుకుంటారు మన వాళ్ళు ఏ సందర్భం తీసుకుంటారు ఈ ముందు చదువుకున్న సందర్భమే తీసుకుంటారు ఇక్కడి వరకు చదువుకుంటే ఈ వచనాలు మాత్రమే మన గుర్తుంటే నెక్స్ట్ వచనాలకు వెళ్ళకుండా ఉంటే మనం దెబ్బతింటాం